అవసరం చింతపప్పు ఎలా చేయాలో చూసేద్దామా. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెసర్లు అండి ఇవి. ఈ పెసర్లు మీకు తెలిసి ఉండదు, పచ్చ పెసర్లు. ఈ పచ్చ పెసర్లని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ రెడ్గా ఫ్రై, కొంచెం రెడ్గా ఫ్రై చేసేసుకొని మిక్సీలో ఒకే ఒక తిప్పు తిప్పితే మనకి చూడండి ఇట్లా అవుతాయి. ఒకే ఒక తిప్పేసి ఇదిగో చూడండి సన్న బద్దగా ఇట్లా ఇట్లా ఒక తిప్పు రెండు తిప్పులు తిప్పేసుకొని పొడి అయితే చేసుకోవద్దు, ఇట్లా ఇట్లా బద్దగా చేసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మనకి తిరగళ్ళు ఉండేవి, ఆ తిరగళ్ళు ఇప్పుడు లేవు కాబట్టి మనకి ఇట్లా ఒక మిక్సీలో ఇట్లా వేసుకొని ఆ పొట్టంతా చెరిగేసుకోవాలి. చాట్లు చెరిగేసుకుంటే ఫైనల్గా మనకి ఇట్లా పెసరపప్పు రెడీ అయిపోద్ది. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే వీటిని చూడండి నానబెట్టుకున్నా, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఇవి. ఇవి చూడండి, ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ ఒకటి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనం నేను ఎక్కువ ఇప్పుడు ఏంటంటే ఒక గిద్దన్నర పప్పే వేసుకుంటున్నాం కాబట్టి ఇంత చిన్నది పెట్టుకున్నాము. ఇట్లా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అదే మీకు కొంచెం ఎక్కువ పప్పు కావాలంటే కనుక కొంచెం ఆయిల్ ఇంకో రెండు స్పూన్లు వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఆవాలు, కొంచెం ఆవాలు చిటపట్లాడాలి. చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం పసుపు పొడి దీంట్లో నేను వేసుకుంటున్నాను. కొంచెం కరేపాటు వేసుకుందాం, కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇట్లా ఫ్రై చేసుకోవాలి, కొంచెం రెడ్గా అవ్వాలి ఆనియన్స్. చూడండి ఇట్లా ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడు మీరు నార్మల్ పెసరపప్పుతో కూడా చేయొచ్చు కదండి అనుకుంటారేమో, కానీ ఆ పెసరపప్పు టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ పెసరపప్పు టేస్ట్ కూడా వేరేగా ఉంటుందండి, అందుకని ఇట్లా డిఫరెంట్గా చూపిస్తున్నాను. నార్మల్ పెసరపప్పుతో అంత టేస్ట్ ఉండదు, ఇట్లా చేసుకుంటే కనుక మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పెసరపప్పు దీంట్లో వేసుకుంటున్నాను. అంటే నార్మల్ పెసరపప్పు అని ఉంటారు కానీ ఇట్లా కొంచెం ఫ్రై చేసుకొని మనం డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇట్లా డిఫరెంట్గా చూపిస్తున్నాను. ఆ పెసరపప్పుకి ఈ పెసరపప్పు చాలా తేడా ఉంటుంది కదండి. మనం ఇట్లా ఇదైతే ఫ్రై చేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఈ పెసరపప్పు బయట అంత ప్రిపేర్ అయిన పెసరపప్పు వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం అయితే వాటర్ పోసుకుందాం దీంట్లో. ఒక రెండు గిద్దల దాకా వాటర్ పోసుకున్నాము. ఈ వాటర్ పోసుకొని కొంచెం కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ దీన్ని. ఇలా కొంచెం మంచిగా వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని కొంచెం మంచిగా ఉడికించుకోవాలండి. మంచిగా ఉడికిన తర్వాత మనం చింతచెక్కర వేసుకుందాం. ఇది ఫ్రై చేసుకున్న పప్పు కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అదే నా మాములు బయట కొనుక్కొచ్చుకున్న పెసరపప్పుది అయితే కొంచెం ఎమ్మటే 5 మినిట్స్లోనే ఉడికేసుద్ది, కానీ ఇది కొంచెం టైం పట్టింది నాకు. పావుగంట టైం పట్టింది ఉడకడానికి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను.
ఇలా ఉడికిందా లేదా చూసుకోండి. చూడండి ఇట్లా ఏళ్ళతో నలిపితే నలిపోవాలి. ఇట్లా నలిపోయిన తర్వాత చింత చిగురు ఉంది కదండి, చింత చిగురు ఆకు ఆకుని వేసేసుకుంటున్నాను. చింత చిగురు ఆకుని వేసుకొని మొత్తం కొంచెం ఒక స్పూను కారం వేసుకుందాం. సాల్ట్ ఇలా మనం కలబెట్టుకోకుండానే మూత పెట్టుకున్నాను నేను, ఎందుకంటే కిందదంతా ఉడుకుద్ది మంచిగా, చింత చిగురు కూడా మంచిగా ఉడుకుద్ది అని ఇట్లా పెట్టుకున్నాను. ఇప్పుడు కలబెట్టేసుకుందాం. వాటర్ అంతా ఇనిపోవాలి. ఇనిపోయిన తర్వాత మనకి రెడీ అయినట్టు. అయిపోయిందా? ధనియాల పొడి కొంచెం లైట్గా, ఫైనల్గా మనకి పెసరపప్పు చింత చిగురు రెడీ అయిపోయింది. ఇంకెంతేనండి చూడండి, ఇంకెంతేనండి. ఇది ఎండుకుంటే బాగోదు, ఇట్లానే పెసరపప్పు ఇట్లానే ఉంటే మనకి టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఎండిపేస్తారు కానీ అట్లా కాకుండా ఇట్లా పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది. ఫైనల్గా మనకి పెసరపప్పు చింత చిగురు రెడీ అయిపోయింది.